జగద్గురు శంకరాచార్య సంప్రదాయ పరంపరలోకి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అడుగుమోపి ఏడాది పూర్తయినది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వీడి సర్వసంగ పరిత్యాగిగా సన్యాసాశ్రమ జీవితాన్ని ప్రారంభించిన స్వాత్మానందేంద్ర స్వామి తొలి వసంతంలో ఎన్నో మైలురాళ్లను దాటారు. పూజ్య గురువులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశాలతో దిగ్విజయంగా ముందుకు పయనిస్తున్నారు. సాధు సరస్వతి వేద సరస్వతి మేధ సరస్వతి పాలయ మాం. సాధు సరస్వతి వేద సరస్వతి మేధ సరస్వతి పాలయ మాం. తల్లిదండ్రులను లౌకిక సుఖాలను ప్రక్కన పెట్టి గురువుల ఆదేశాలతో ఏడో ఏటనే విశాఖ శ్రీ శారదాపీఠం పంచన చేరారు. శ్రీచరణుల సన్నిధిలో సంస్కృతాన్ని అభ్యసించారు, వేదములను ఔపోసన పట్టారు, శాస్త్రాలపై పట్టు సాధించారు, గురువర్యులతో కలిసి చాతుర్మాస్య దీక్షల్లో భాగస్వాములయ్యారు, హిందూ ధర్మానికి తన జీవితాన్ని అంకితం చేశారు, స్వరూపానందుల వారికి ప్రధాన శిష్యుడిగా పేరు గడించారు. ఈ కార్యదక్షతే బాలస్వామిని విశాఖ శ్రీ శారదాపీఠ మహాసంస్థానానికి ఉత్తరాధికారిణి చేసింది. మహాస్వామి వారి అనుగ్రహంతో శిష్య తుర్యాశ్రమ దీక్షా స్వీకరణోత్సవానికి బాలస్వామి సిద్ధమయ్యారు. కృష్ణమ్మ ఒడిలో శారదా చంద్రమౌళీశ్వరుల కటాక్షంతో దుర్గమ్మ కొలువుదీరిన విజయవాడలో పవిత్ర నదీ తీరాన సన్యాసాశ్రమ జీవితానికి శ్రీకారం చుట్టారు. రెండు వేల 2019 వికారినామ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున వేదోక్తంగా శిష్య తుర్యాశ్రమ దీక్షా స్వీకరణోత్సవం జరిగినది. అదే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల సమక్షంలో ఉత్తరాధికారి పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా నిర్వహించారు. గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆ సమయంలో బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. స్వాత్మానందేంద్ర స్వామినః ఇస్ వక్త్ సే మహాత్మా కా నామ్ స్వాత్మానందేంద్ర సరస్వతి. ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు పరితపించే ధార్మిక కేంద్రం విశాఖ శ్రీ శారదాపీఠం, విశ్వజనీనమైన భారతీయ జీవన విధానాలను చాటి చెప్పే ఈ పీఠానికి ఉత్తరాధికారి బాధ్యతలంటే సామాన్య విషయం కాదు. గురువుల ఆదేశాలతో సన్యాసాశ్రమ జీవితాన్నే ఎంచుకున్న స్వాత్మానందేంద్ర స్వామి పీఠం ఉత్తరాధికారిగా తనదైన పంథాలో ముందుకు సాగుతున్నారు. సన్యాసం తీసుకున్న వెంటనే దేవభూమిగా పేరొందిన హిమాలయ పర్వత సానువుల్లో సంచరించారు. ఏకా భా
అక్కడ నుండి రిషికేష్ వెళ్ళి పూజ్య గురువులతో కలిసి పవిత్ర చాతుర్మాస్య దీక్షను ఆచరించారు. నీలకంఠారణ్యంలో సంచరించి పవిత్ర గ్రంథాలను చదువుతూ విజ్ఞానాన్ని సముపార్జించారు. అనంతరం తెలుగునాట రెండు రాష్ట్రాల్లో హిందూ జాతిని జాగృతం చేసేందుకు హిందూ ధర్మ ప్రచారయాత్రను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు తెలంగాణ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. జగద్గురు శంకరులు ఆచరించిన పరివ్రాజకాన్ని పుణికిపుచ్చుకొని ఆలయాలను సందర్శిస్తూ భక్తులతో మమేకమవుతూ సాగిన ఈ యాత్ర ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 22,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 4 జిల్లాల్లో ఈ యాత్ర పూర్తి కావలసి ఉన్నది. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభ సమయంలో పీఠంలోనే ఉంటూ నిత్యం శారదా చంద్రమౌళీశ్వరుల ఆరాధన, గురువులకు సేవ, వేద విద్యార్థులకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆంజనేయ వైభవాన్ని, రామాయణ గాథను ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెంచేందుకు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర.